డైరీ సినిమా రివ్యూ కథ గుంటూరు జిల్లాలోకి ఓ చిన్న పల్లెటూరికి చెందిన శ్రీను గరుడ శేఖర్ కలెక్టర్ కావాలనే ఆశతో హైదరాబాద్కు వస్తాడు. అక్కడ ఓ కోచింగ్ సెంటర్లో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటాడు. ఐఏఎస్ కావడమే లక్ష్యంగా పెట్టుకుని కొద్ది రోజుల పాటు కష్టపడి చదువుతాడు. ఆ తర్వాత మెల్లిగా మద్యానికి అలవాటు పడతాడు. ఆ అలవాటు కాస్త వ్యసనంగా మారి తాగుబోతుగా మారిపోతాడు. అక్కడే ఉంటే ఇంకా చెడిపోతాడనే భావించి స్నేహితులు పాయింట్ అతన్ని మళ్ళీ గుంటూరుకు పంపిస్తారు. అక్కడ ఓ బార్కి వెళ్లిన శ్రీనుకు నలుగురు వ్యక్తులు పరిచయం అవుతారు. విభిన్న వ్యక్తిత్వం గల ఆ నలుగురి పరిచయం శ్రీను జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పింది. ఐఏఎస్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీను తాగుబోతుగా ఎలా మారాడు. శ్రీను ప్రాణంగా ప్రేమించిన భవ్య చివరకు అతనికి దక్కిందా లేదా. ఈ మూవీకి బ్రాందీ డైరీస్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. దర్శకుడు శివుడికి ఇది తొలి సినిమా. సాధారణంగా దర్శకులు సేఫ్గా ఉండేందుకు తమ తొలి సినిమాని ప్రేమ కథతో ప్రారంభిస్తారు. కానీ డైరెక్టర్ శివుడు మాత్రం తన డెబ్యూ మూవీతోనే ఓ ప్రయోగం చేశాడు. వ్యవసనం చుట్టూ అల్లుకున్న ఓ కుటుంబ కథ ఇది. వ్యక్తిలోని వ్యసన స్వభావం, దానివల్ల వచ్చే సంఘర్షణతో కూడిన కథను సహజత్వానికి పట్టం కడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా రూపుదిద్దుకున్నాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ అనుకున్నది అనుకున్నట్లుగా తెరపై చూపించడంతో కాస్త తడపడ్డాడు. అలాగే కథలో ట్విస్టులు లేకపోవడం, తర్వాత వచ్చే సీన్స్ ప్రేక్షకుడి ఊహకు అందినట్లుగా ఉండడంతో రొటీన్ సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే తొలి ప్రయత్నంలోనే ఇలాంటి కథను ఎంచుకోవడం మంచి విషయమే. ఆల్కహాల్ తాగితే జరిగే పరిణామాల గురించి తెరపై చక్కగా చూపించాడు. ఇక ఈ సినిమాకు మరో బలం ప్రకాష్ రెక్స్ సంగీతం. పాటలు అంతంత మాత్రమే అయినా నేపథ్య సంగీతం అదిరిపోయింది. ఈశ్వరన్ తంగవేల్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ యోగ శ్రీనివాసన్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి.